విగ్రహదేవాయై నమః సంపూర్ణంగా కూడా నా ఆరాధ్య దైవం ఈ కలియుగములో కలిగేశ్వరుడే శ్రీశ్వరుడు శ్రీశ్వరుడే కలిగేశ్వరుడైనటువంటి ఆ కలియుగ నాథుడైన ఆ శని భగవాన్ గురించి ఒక కథలో మనం మనస్ఫూర్తిగా కూడా ప్రార్థన చేసుకున్నాం. నీలవర్ణ మేఘ శ్యామ రూపాయ నీలవర్ణ మేఘ శ్యామ రూపాయ సర్వకార్య ప్రధాతాయ సర్వ ఆయుష్యు విధాతాయ సంపూర్ణ కార్యార్థ శరణం సంశనేశ్వరాయ సంశనేశ్వరాయ. నా సర్వభక్తులు కూడాను శని భగవాన్ గురించి ఈరోజు ఎందుకు ఇట్లా చెప్పానంటే 3/4/2021 శనివారం షష్ఠి తిథి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:50 వరకు, తర్వాత మూలా నక్షత్రం ప్రవేశమవుతుంది. ఈరోజు ఒక తర్వాత మనము వర్జాన్ని గురించి చూసినప్పుడు సాయంత్రం 4:20 నుంచి 6 వరకు కూడాను వర్జం నడుస్తున్నది. దుర్ముహూర్తం 7:40 నుంచి వరకు, అంటే ఉదయం పూట 7:40 వరకు ఉంటుందన్నమాట. అంటే రాత్రి ప్రవేశించిన తెల్లవారుజాము నుంచి కూడా వర్జం నడుస్తూ వచ్చింది. శనివారం తెల్లవారిన తర్వాత 7:40 వరకు ఉంటుంది. అలాగే రాహుకాలము 9:00 నుంచి 10:30 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు కూడాను యమగండ ఉంటుంది. తర్వాత గుళికి కాలం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు ఉంటుంది. ఈ సమయాలన్నింటినీ యోచించినప్పుడు ఈరోజు కూడా ప్రత్యేకంగా భక్తులకి శుభ సమయాల్ని నిర్ణయించి చెప్పడం కష్టంగా మారింది. కనుక ఎవరైనా ఈ శనివారం రోజు ఎలాంటి ప్రయాణాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా విశిష్టమైనటువంటి కార్యములు చేయాలని సత్సంకల్పం కలిగినటువంటి నా సర్వభక్తులు కూడా గురుముఖంగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే నక్షత్రాలు కూడా ద్వీయం వచ్చింది, జ్యేష్ఠ మూల 2 వచ్చినాయి. అలాంటి జ్యేష్ఠకి కొన్ని తారాబలాలు సరిపోతాయి, మూలకు కొన్ని తార నక్షత్రాలు సరిపోతాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలగమనాన్ని చూసుకున్నప్పుడు ఈ యొక్క వర్జం కానీ దుర్ముహూర్తాలన్నీ మధ్యాహ్నం దాకా కూడాను ఉదయించి అలాగనే మనకు కనపడుతూ వస్తున్నాయి. కాబట్టి పెద్ద టైమింగ్స్లో అక్కడ శుభకార్యం చూసుకోవడం కష్టం అవుతుంది. ఏదేమైనా కూడా మధ్యాహ్నం తర్వాత 3 తర్వాతనే మనం ప్రశస్తంగా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏ నక్షత్రానికి ఉంటుంది అని చూసేవాళ్ళు మూల ఉంటుంది, మూల సరిపెట్టి తీసుకోవాలి. అందువలన నేను సవివరంగా కూడాను ఈ శుభ ఘడియలని మీకు నేను వివరించలేకపోతుంది. దీంతో అమృత ఘడియలు కూడా పనిచేయని పరిస్థితి వస్తుంది. చాలామంది అమృత ఘడియలని చూడంగానే ఈ అమృత ఘడియలు మీరు చేయించడం కాదు, అక్కడ రావుకాలం వచ్చినా, యమగండం వచ్చినా, గుళికాలం వచ్చినా, వర్జం వచ్చినా, దుర్ముహూర్తం వచ్చినా కూడా ఆ యొక్క అమృత ఘడియలు. అయితే గురువుగారు ఇవన్నీ ఉన్నప్పుడు అమృత ఘడియలని ఎందుకు ఇస్తారు అని అభిప్రాయపడితే దానికి పెద్ద సిద్ధాంతం చెప్పాలి. అమృత ఘడియలు చెప్పిన దాంట్లో ఒక విశిష్టత ఉంది. దీనివంటే ఏదో అంటా చూసాయండి, అత్యవసర పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది. అత్యవసర సమయంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు అవసరం వస్తుంది అన్నమాట. అందుకనే దేనికైనా కూడా అత్యవసర సమయం వచ్చినప్పుడు తిదివార నక్షత్ర యోగ కర్ణాలతో పాటు రావుకాలం, యమగండం, గుళికాలం, దుర్ముహూర్తం, వజ్రం, రావుకాలాలు వీటన్నింటికి కూడా సంబంధం లేకుండా బ్రహ్మముహూర్త కాలంలో కనుకంటే తెల్లవారుజామున 4:30 నుంచి 5 లోపల ప్రయాణం కానివ్వండి, కార్యక్రమాలు ఎవరైనా కానివ్వండి, అది ఏదైనా సరే గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, లేకపోతే వివాహం అనుకోండి, ఏది చేసినా కూడా దాంట్లో సంబంధం లేదు. అవన్నీ అత్యవసర సమయంలో తీసుకునేటువంటి ముహూర్త నిర్ణయాలు, దాని బ్రహ్మముహూర్తం అంటారు. అలాగే అభిజిత్ లగ్నం ఒకటి ఉంటుంది, 12:00 నుంచి 12:22 వరకు నడుస్తుంటుంది అన్నమాట. దీని పేరు దీన్ని అభిజిత్ లగ్నం అని కూడా అంటారన్నమాట. ఆ అభిజిత్ లగ్నంలో కూడాను మనము కొన్ని పనులని చేసేదానికి అది ముహూర్తం నిర్ణయిస్తుంది. దానికి కూడాను నీకు తారావళం కుదిరిందా కుదరదు, లేదా అష్టమ నవమ లేదా అమావాస ఇవన్నీ ఉండదు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి సమయాలు తీసుకోమని కూడా మన శాస్త్రంలో కొన్ని విధానాలు చెప్పారు. అది ఎప్పుడు తీసుకోమన్నారనేది కూడా మనం ఆలోచించాలి. అది చెప్పారు కదని చెప్పి మనం తీసుకోవడం కాదు, అది అవసరాన్ని బట్టి. ఇప్పుడు అమ్మాయికి ఒక ప్రసవ వేదన జరుగుతున్నది, ఆ టైంలో నక్షత్రం బాగలేదు, వర్జం ఉంది, దుర్ముహూర్తం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఉల్లిక్కాలు ఉన్నాయి, ఏం చేయాలి?
ఎమర్జెన్సీకి పోవాలన్నప్పుడు ఈ టయాల్లో కనుక ఆ టైం వచ్చుంటే అది తీసుకోమని చెప్తారు. దాని గురించి ఏమి ఇక నువ్వు యోచించుకుంటూ కూర్చోబోకపోయా, దానికి చేయాల్సింది ఏం తప్పదు అని చెప్తారు. అలా దాంతో కూడా హోరాకాలాన్ని కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారి మళ్ళీ 6 గంటల వరకు కూడా 24 గంటలు కూడా హోరాకాలాలను తిరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా కొంత మనం చేసుకోవచ్చు. వీటన్నిటికన్నా ఇంకా ఎమర్జెన్సీ వస్తుంది. ఇందాక నేను చెప్పినప్పుడు కొంత టైం తీసుకునే అవకాశం లేకుండా సెకండ్ల మీదనో నిమిషాల మీద జరగాల్సి వస్తుంది. దానికి కూడాను భార్గవ ఘడియ సిద్ధాంతం అని, శుక్ర ఘడియ సిద్ధాంతాలు అని ఉంటాయి. ఇవన్నీ గురుముఖంగా తెలుసుకుంటే మంచిదని నా భక్తులకి నేను మన వినయపూర్వకంగా కూడా, విధేయపూర్వకంగా కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎందువల్లంటే గబక్కన అనే కొన్ని విషయాలు మనం అట్నే ప్రస్తావించుకోవడానికి కుదరవు కనుక. ఇలా ఉంటూ ముఖ్యంగా ఈ 3/4/2021 శనివారం రోజున మన ద్వాదశ రాసులైనటువంటి 12 రాసుల వారికి ఈరోజు ఉన్న గ్రహస్థితిని అనుసరించి దాని సరి అయినటువంటి గ్రహస్థితి విధానం మీకు తెలియజేస్తూ దాని సరిపై మీరు యోగంగా, భోగంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండేదానికి చిన్న పరిహారం అందిస్తారు. ఈ పరిహారాన్ని మనసా వాచ కర్మన ఏకాగ్రతగా కనుక మీరు పాటించండి. దీనికి 12 రాసుల వారికి ఒకటే, ప్రతిరోజు నేను చెప్పే దినఫలాలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మీ మనస్సు, మీ ఏకాగ్రత భగవంతుడికి అవసరం కనుక ఆయనకు అది సమర్పించండి. ఆయన ఆనందించి మీకు వరం ఇస్తాడు. అది గ్రహదేవతలకు సంబంధించి చెప్పినా, దైవాలకి సంబంధించి చెప్పినా, ఏ ఒక మాతృదేవతలు, పితృదేవతలకు సంబంధించి చెప్పినా, ఏ పరిహారం చెప్పినా అది మీ ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది. మీ మనసు ఆయనకు అర్పించే దాని మీద ఆధారపడుతుంది తప్ప వేరేటువంటి వ్యాపకాలు పెట్టుకోవాలి. నిత్య కూర్చొని చేసే కార్యక్రమాలు కదా, ప్రత్యేకమైన నిబంధనలు దీనికి ఎలాంటివి ఉండవు. మీరు ఎవరు ఏవి కంగారు పడాల్సిన లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇవి నిత్య కూర్చొని పాటించాలి. ఆ పాటించినప్పుడే మీ యోగస్థితి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకరోజుతో చేస్తే పోయేది కాండి. ప్రతి నిత్యం మనం ఎలా దంతస్నానం చేస్తామో, ఎలా నిత్యం స్నానాదులు చేస్తామో, మన శరీరాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎలాగా ప్రయత్నిస్తామో అలానే ప్రతి నిత్యం కూడా మన దినచర్యలో జరిగేటువంటి వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాల్లో సంపూర్ణ స్థితి పొందాలి అని అన్నప్పుడు ఇలా ప్రతి నిత్యం చెప్పే దిన ఫలాన్ని ఒక తరం పరిశీలించి చూసుకొని దాన్ని చెప్పే పరిహారం పాటించండి. అతి 2 నిమిషాలు 5 నిమిషాల లోపల పెట్టుకోండి చాలు. ఎక్కువ టైం తీసుకోవాలేదు, ఎక్కువ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువ దీన్ని ఖర్చు పెట్టే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో మీరే చక్కగా స్నానమైన తర్వాత మీ తూర్భాగం నుంచి చేసుకునే పద్ధతే మీకు చెప్తున్నాను. కనుక 12 రాసుల వారు సావధాన చిక్తులే విని ఏ రాశి వారికి ఏ పద్ధతి చెప్తానో దాన్ని అనుసరిస్తూ అలా ప్రతి నిత్యం వచ్చేటువంటి ఈ దినపలను మీరు వీక్షిస్తుంటారు. మీ డాక్టర్ జంజాల శాస్త్రి మీకు సవివరంగా తెలియజేస్తూ ఇప్పుడు వృషక రాశిని గురించి ఒకతరం మనం ప్రస్థాపన చేసుకున్నాం. వృషక రాశి అంటేనే రాశికి అధిపతి కుజ భగవానుడు అంటారు. ఆ రాశాధిపతి అయినటువంటి కుజ భగవానుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి, కలిగించుకోవాలి. కలగడం అనేది అందరం అనుకునేది, కలిగించుకోవడం అనేది ఎవరికి వాళ్ళు చేసుకునేది. ఎందువల్ల కలగాలి అన్నారంటే ఈ రాశికి అధిపతి కుజ భగవానుడు అంటే రాశికి సప్తమ స్థానంలో కుజుడు ఉండటం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ శనివారం రోజున. ఎందుకంటే శనిశ్చ రాహు, రాహుశ్చ శనిహి అని శాస్త్రం ప్రమాణికం ఉంది. శని భగవానుడు ఎంత వాడు, రాహు అంత గొప్పవాడు, రాహు ఎంత గొప్పవాడు, శని భగవాన్ అంత గొప్పవాడు. అటువంటి రాహు ఈ యొక్క వృషకానికి సప్తమ స్థానంలో ఉండి కుజుడితో ఉన్నాడు కనుక అది కష్టకాలంగా ఉంటుంది. అంటే భూమి వివాదములు, కోర్టు వ్యవహారములు, లేకపోతే ఏదైనా అన్నస్సరిగా కూడా కలహములు, లేదా రుణగ్రస్తులు అవ్వటానికి, లేదా దాంపత్య జీవితంలో ఇబ్బంది పడటం, లేకపోతే ఇంకా రకరకంగా గాయాలు ఇలాంటివి ఏదో ఉంటుంటాయి. ఇవన్నీ ఉంటాయి, జరుగుతాయని మీరు భావించవు, అక్కడ జరగవు, జరగకూడదు, జరగనివ్వకూడదు. మనం కూడా దానికే మనం పరిహారాన్ని పాటిస్తే ఏ సమస్య మనకు ఉన్నతం కాదు. సింపుల్, ఇది మీకు అంతకు ఎందుకు చెప్తాం, ఇలా ఉంటుంది ఈరోజు అంతవరకే. ఇది చక్కగా ఉదయం కూడా మీరు విని దానికి పరిహారం చేసేయడమే. పరిహారం అంటే ఏమి లే, స్నానం చేయడం, సూర్యుడి ముందు నిలబడడం, నేను చెప్పినటువంటి అన్ని కందిపప్పు పట్టుకొని మీ మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రుల్ని ప్రార్థన చేసుకొని, మీ యొక్క సంపూర్ణ ప్రార్థన చేసుకొని కందిపప్పులు అంత పక్షులకు ఆహారంగా వేసి మీ పనికి మీరు వెళ్ళండి. విషయరాశి వారికి ఏమీ ఉండవు, ఇప్పుడు నేను చెప్పినవి ఏమీ జరగవు. ఎందువల్లంటే ఇవి ఉపసమరణార్థం అంటారు. ఇవి ఒక్కొక్క తరం మీరు చేయకపోయినా కూడా మీకు ఏమి ఇబ్బందులు రావు, హ్యాపీగా ఉండదు. కానీ ఉండి ఉండి తీవ్రత ఎప్పుడో దెబ్బతీస్తుంది. ఒక్కొక్క మనిషికి ఒక తరవ వేడిలో ఎండలో తిరిగినంత మాత్రం ఆ రోజు వాళ్ళకి ఏమి ఇబ్బంది, కొంతమంది వడదెబ్బకు పడిపోతారు. కానీ కొంతమందికి ఏమి కాదు, అట్ట 4 రోజులు 5 రోజులు అయిపోయింది. ఒక తరవగా వాడికి వేడి ఎక్కువ అయిపోయి ఒంట్లో ఎన్నో నరమ్స్ మీద ఆ బ్లడ్ సర్క్యులేషన్లో క్లాట్ అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. గమనించుకోండి,
అట్లా వ్యక్తి ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటాయి ఇవన్నీ. యాదవ్ ఏమండి ఒకసారి కనిపిపోతే మాకు ఏం ప్రమాదం ఉంది, ప్రమాదం ఏం జరగదు, కానీ వీలంతవరకు ప్రయత్నించండి, ప్రమాదం జరగదు కదా అని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఏముంటుంది, నిర్లక్ష్యం ఎందుకు మనకు, చేయాల్సిన పనిని గురుగారు చెప్పినప్పుడు సింపులే కదా, 2 నిమిషం పనే కదా, రూపాయి ఖర్చు కాని పని కదా, మీ చేతిలో పనే కదా, మీ ఇంట్లో ఉన్న వస్తువు పనే కదా, సాధించండి, దానివల్ల ప్రయోజకత చూడండి. అలా ప్రతినిత్యం ఈ యొక్క ఈ చెప్పేటువంటి ఈ దినఫలములను వీక్షించండి. ఆ ఏ రోజుకి ఆ రోజు చెప్పేటువంటి ఆయా రాశులు వాళ్ళు చెప్పేటువంటి పరిహారం పాటిస్తుంది, దానివల్ల ఎంత సులభతరంగా వస్తుందో మీకే అర్థమవుతుంది. దాంతోపాటు ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి సదుప్రాయం మీ మనసులో కనుక కలిగితే వెంటనే సంపాదించడానికి ప్రయత్నించండి. అది ఇది మీ అభిప్రాయం అండి. అది ఎందువల్లంటే వ్యక్తిత్వంలో ఎప్పుడు కూడాను ఒక మనిషికి సంపూర్ణమైనటువంటి యోచన రావాలి. ఆత్మస్థైర్యంతో చేస్తే ఆత్మానందం ఆటోమేటిక్గా కలుగుతుందండి. విశ్వాసంతో ప్రయత్నిస్తే విశ్వాసాన్ని దాటిస్తామండి, మనం తిరిగే లేదు కదండి. ఎప్పుడు కూడాను ఆశయంతో పోరాటం చేసామంటే ఆ గోల్డ్ కొట్టే కూర్చుంటాం. ఇది నేను 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటని, 45,000 జాతకాలు చూసి చెప్పుతున్న మాట. అందుకే మూలమగ్ధులకి ఎల్లవగడి శాస్త్రం అభాషం చేయగలను రోజు ప్రతి విషయంలో కూడా నేను ప్రస్తావిస్తాను వస్తాను. అది మీరు కనుక అర్థం చేసుకుని కనుక ఆ తల్లిదండ్రులు కనుక చక్కగా దాన్ని కనుక పాటిస్తే వారికి వృక్షరాశి వారికి కూడా ఈ శనివారం అనగా ఈ 3/4/2021 శనివారంలో శుభం జరగడం మనస్ఫూర్తిగా కూడా ఆ యొక్క వృక్షరాశి వారిని ఆస్వాదిస్తారు. అలానే ఎప్పుడైనా సరే మీకు ఒకటే చెప్పేది, గ్రహం మూలం సర్వం జగత్తం తెలుసుకోండి. లోకేశ్వరుడే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే ఈ కలియుగానికి ఇప్పుడున్నటువంటి ఈరోజు ఉన్నట్టు సర్వనామ సంవత్సరం రాబోయేటువంటి ప్లవనామ సంవత్సరం అధిపతి అని తెలుసుకోండి. అలాగే మీ అందరికీ కూడాను ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి. తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మాతృదేవోభవ పితృదేవోభవ అని మనస్ఫూర్తిగా ఒక రోజుకు నిద్రలు స్నానం చేసి సూర్యమందించి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీ ఎంత అర్జెంట్ ఉన్న వన్ నిమిట్ ఆ యొక్క దైవం కోసం గ్రహాల కోసం వదిలేయండి. ఆ తర్వాత సంపూర్ణంగా కూడా ఆత్మవిశ్వాసంతో ఏదైనా చేస్తున్నా కాబట్టి మూలమగ్ధులకు వెళ్ళవాకండి, శాస్త్రాలు అపాసన చేయవాకండి. కృషితో నాస్తి దుర్భిక్షం తెలుసుకోండి. ఆ కృషి చేస్తున్న ఫలితం రానప్పుడు జాతక విషయాలను ఒక తర్వాత మీరు నిర్దిష్టంగా తెలుసుకొని ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహార పరిష్కారం చేసుకోండి. సంపూర్ణ స్థితి వస్తుందని నా ఆత్మ విశ్వాసంతో నా అనుభవంతో చెప్తున్న మాటని మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా. ఏదైనా మీరు యోచించండి, మీరు ఆలోచించండి, మీకు మీరే దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తేనే మళ్ళీ సర్వం శుభం చెబుతున్న మనస్ఫూర్తిగా నా యొక్క విద్యార్థులకు వాళ్ళని అన్ని రకాలుగా తోడ్పాటు చేసే తల్లిదండ్రులకి సర్వలకు కూడాను వినయపూర్వకంగా విధేయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఎక్కడ పొరపాటు అనేది చేయవాకండి. అయితే ఒకటి మీకు నేను తెలియజేసేటువంటి మాట, మీకు కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల శుభం జరుగుతుందని చెప్తాను. తెలుసుకున్నా ప్రయత్నిస్తానని నేను విశ్వసిస్తూ ఆస్వాదిస్తూ నమస్కారం, శుభం. శ్రీవరయను చును జలగరే జనులు, శ్రీ
వరయను చూను చెడగరు జనుడు।